చిలకనగర్లో సర్మౌంట్ స్కూల్ చైర్మన్ విజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు సైబర్ క్రైమ్ మోసాలపై అవగాహన కల్పించేందుకు వినూత్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ స్పోర్ట్స్ చైర్మన్ రామ్రెడ్డి, మేజర్ జిల్లా షీటిన్స్ ఇన్ఛార్జ్ అనురాధ, తెలంగాణ కరాటే ఇన్ఛార్జ్ లక్ష్మి, ఉప్పల్సీఏ గోవర్ధన్ రెడ్డి, ఎస్ఎన్ నెహ్రూ తదితరులు హాజరయ్యారు. విద్యార్థుల పట్ల జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు, వేధింపులు, ఆన్లైన్లో జరిగే మోసాలు వాటి బారిన పడకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలను విద్యార్థులకు క్లుప్తంగా వివరించారు. నా పేరు విజేందర్ రెడ్డి, ఐఎమ్ ద చైర్మన్ ఆఫ్ సర్మౌంట్ స్కూల్. ఈ ప్రోగ్రామ్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే పిల్లలు ఆన్లైన్లో ఎలా ఎఫెక్ట్ అవుతున్నారు స్ట్రేంజర్స్ నుంచి. ఒకప్పుడు స్ట్రేంజర్స్ అంటే మన ఇంటికి తెలియని వ్యక్తులు వస్తారు, వాళ్ళ నుంచి పిల్లల్ని దూరంగా పెట్టడానికి పేరెంట్స్ చాలా ప్రయత్నాలు చేస్తుండే. ఇప్పుడు ఆ స్ట్రేంజర్స్ ఎలా అయిపోయారంటే ఆన్లైన్ స్ట్రేంజర్స్ అయిపోయేసరికి వాట్సాప్ కావచ్చు, ఇన్స్టా కావచ్చు, ఆల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని యూజ్ చేసుకుంటూ పిల్లల్ని ట్రాప్ చేసే ఒక స్కీమ్ లాగా ఏర్పడింది అది. సో అక్కడి నుంచి మన పిల్లలు అంటే మా స్కూల్ నుంచి అయితే ఫస్ట్ స్కూల్లో అమ్మాయి 8th క్లాస్ చదువుతుంది. ఆన్లైన్ క్లాస్ అయినప్పుడు, క్లాస్ అయిన తర్వాత క్లాస్మేట్స్ అందరూ గ్రూప్ చాటింగ్ చేసుకుంటున్నారు. అయితే గ్రూప్ చాటింగ్ చేసుకునే క్రమంలో అమ్మాయికి ట్రాప్ చేయడం అన్నట్టు గిఫ్ట్లు ఇవ్వడం, అమ్మాయికి గిఫ్ట్లు ఇచ్చి అమ్మాయి తెలియని వయసులో అమ్మాయి. Okay, so basically I work for trust and safety of online platforms. So as a trend, we have seen a lot of cases which are related to child sexual abuse. Little down research, with research I got to know that there are 20. So that's how this thought has come up. So I have reached out to the director of Surmount School. That's how it has gone. Surmount! Surmount! Okay.